కాంట్రిబ్యూటరీ పింఛను విధానం సిపిఎస్ ను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు రోడ్డెక్కాయి. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ ను రద్దు చేస్తామన్న సీఎం జగన్ తక్షణమే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కదం తొక్కాయి. గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో నిర్వహించిన సదస్సుకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరై ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. కలెక్టరేట్ వరకు ఫ్యాక్టో తరపున ఉపాధ్యాయులు ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు సంఘీభావం తెలిపారు. విజయవాడలోని జింకానా మైదానంలో ఉద్యోగ సంఘాలు పింఛన విద్రోహ దినం పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించాయి. విపక్ష నేతగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ సంఘం డిమాండ్ చేస్తాం. ఉద్యోగులకు ఉన్నటువంటి భ్రమలు తొలగిపోయినటువంటి పరిస్థితి ఇవాళ ఈ ఆందోళనే దాని సంకేతం. అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లో సిపిఎస్ విధానం రద్దు చేస్తాను అని చెప్పిన హామీ ఇవ్వడానికి జరిగింది. ఇళ్ళుంపాయి దగ్గర నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు అనేక సార్లు మా ఏపీ సిపిఎస్ఐ సంఘ నాయకులు కలవడం జరిగింది. అనేక సార్లు చెప్పడం అనేది జరిగింది. ఆ హామీ నిలబెట్టాలని కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. మీ అపాయింట్మెంట్ మాకు ఇవ్వడం లేదు. కనీసం మమ్మల్ని వచ్చి మా గోడ చేర్చుకునే విధం కూడా మీరు కల్పించడం లేదు. నేను అధికారంలోకి వచ్చిన 7 రోజుల్లో రద్దు చేస్తాను హామీ ఇచ్చాడు. ఇవాళ 777 రోజులు అయిపోయింది. ఆ హామీని అమలుపరిచి మాట నిలబెట్టుకోమని డిమాండ్ చేస్తున్నాం. విజయనగరంలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించగా శ్రీకాకుళంలో ఏపీ ఎన్జీఓలు తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఏపీ ఎన్జీఓలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉద్యోగ సంఘాలు ధర్నా చేశాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ర్యాలీ చేపట్టగా ఒంగోలు నెల్లూరు జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టగా టీటీడీ పరిపాలనా భవనం ఎదుట పాత ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. కడప కలెక్టరేట్